హాయ్ నేను సతీష్. నాన్ స్టాప్ ఓటీటీకి సంబంధించి ఓటింగ్ అనాలిసిస్ ఎట్లా అంటే, నేను కనీసం ఒక 10-15 ప్లాట్ఫామ్స్ అయితే సోషల్ మీడియా ఓటింగ్కి సంబంధించి అనలైజ్ చేసి మీకైతే చెప్పడం జరుగుతుంది. సో అక్కడ ఆయన చెప్పారు, ఇక్కడ ఏం చెప్పారు, ఆ సైట్లో అట్లా చెప్పారు, ఈ విభిన్న పోలు ఎట్లా చెప్పారు, ఇవేమీ చెప్పకండి. క్లియర్గా చెప్పేది ఒకటే, కనీసం 10-12 వరకు నేను యూట్యూబ్ ఛానల్స్ కానీ ఇన్స్టా, ఫేస్బుక్, ట్విట్టర్ వీటన్నింటిలో క్రోడీకరించి తీసుకున్న ఇన్ఫర్మేషన్ మీతో షేర్ చేసుకోవడం జరుగుతుంది. సో ఇంతవరకు గత 5 సీజన్లో కూడా ఎప్పుడు నా అంచనా అయితే తప్పలే, విన్నర్ విషయంలో కానీ టాప్ 5లో ఉండేది కానీ చాలా ఎర్లీ స్టేజ్లోనే అంచనా వేయడం జరుగుతుంది. ఎగ్జాక్ట్గా అవే జరుగుతుంది. సో ఎందుకంటే ఇక్కడ నాకు గొప్పతనం అని చెప్పట్లేదు, కానీ చెప్పేది ఏంటంటే వీటన్నింటినీ పరిశీలించి ఒక ఫైనల్గా ఎవరి పర్సంటేజ్ ఏంటి అనేది ఓవరాల్గా చూసుకునేటప్పుడు ఈ ట్రెండ్ అయితే కనిపిస్తూ ఉంటుంది. సో ఇప్పుడు కూడా ఏంటంటే వారు వన్ సైడ్ అయిపోయినట్టే తెలుస్తుంది. స్పష్టంగా ఓటింగ్ పరంగా చూసుకుంటే ఈ 3వ వారం ఎలిమినేషను ఎవరు సేవ్ అవుతారనే దానికి కాకుండా ఓవరాల్గా ఈ సీజన్కి సంబంధించి కూడా జర్నీ కూడా వారు వన్ సైడ్ అయిపోయిందనే చెప్పొచ్చు. ఎందుకంటే ప్రధానంగా ఎక్కువ మంది కంటెస్టెంట్స్లో ఆ సీరియస్నెస్ అయితే కనిపించట్లేదు. ప్రధానంగా కొత్తగా వచ్చిన కంటెస్టెంట్లో కూడా ఒక శివైతో పరుగు పెడుతున్నాడు, పరుగులో ఉంటున్నాడు తప్ప మిగతా వాళ్ళు అంత చైతన్య కూడా కంటెంట్ ఇస్తున్నాడు. కాకపోతే అది ఎంతవరకు పాజిటివ్ అయితే నెగిటివ్ అయితే అని చెప్తే ప్రస్తుతానికి డేంజర్ జోన్లో ఉన్నాడు. అతన్ని కంప్లీట్గా వెళ్ళిపోతాడంటే వెళ్ళిపోయే పరిస్థితి కూడా లేదు. ఒక బెనిఫిట్ ప్రకారం ఆయన కూడా సేవ్ అయినా ఆశ్చర్యపోకర్లా. మిగతా వాళ్ళు అయితే ఏదో ఉన్నామంటే ఉన్నామనే మాదిరిగా ఉన్నారు తప్ప యాక్టివ్గా, ఎనర్జెటిక్గా, ఒక పాజిటివ్గా కసిగా అయితే ఎవరు కనిపించట్లా. ఆడాలి, గెలవాలి, టైటిల్ మనం కొట్టాలి, ఈ టాస్క్లో విన్నామని కూడా అది పెద్దగా ఎందుకు మరి అయితే కనిపించట్లా. అయితే టాప్ 5 ఎవరంటే కూడా ఖచ్చితంగా చెప్పొచ్చు, బిందు మాధవి, అఖిల్ సత్తాక్, యాంకర్ శివ, హర్యానా. టాప్ 5లో ఉండే 4 కంటెస్టెంట్స్ ఎవరంటే ప్రస్తుతానికి అయితే ఈ 4 అయితే చెప్పొచ్చు. 5వ ప్లేస్ కోసమే కొట్లాడి జరిగే అవకాశం కూడా ఉంది. సో ఇంకొకటి ఏంటంటే ఓటింగ్ పరంగా కూడా చూసుకున్నా సరే బిందు మాధవి ఫస్ట్ 2 వారాలు ఓటింగ్లోకి రాలేదు కనుక ఆమె కూడా ఓటింగ్లోకి వచ్చేస్తే ఎవరు సత్తా ఏంటి అనేది తెలిసిపోద్దని కూడా ఒక అంచనా వేయడం జరిగింది. ఆమె ఓటింగ్లోకి రానంత వరకు అఖిల్ సత్తాక్ మహారాజు, అట్లాగే హర్యానా కూడా సెకండ్ పొజిషన్లో ఇట్లా ఉండేది. ఈ బిందు మాధవి కూడా ఇప్పుడు వచ్చేయడంతో ఖచ్చితంగా ఓటింగ్ మీద కూడా పూర్తి అవగాహన వచ్చేసింది. ఎనీవే బిందు మాధవి, అఖిల్, శివ, హర్యానా టాప్ 4 కంటెస్టెంట్స్లో ఉండే అవకాశం ఎక్కువగా ఉంది. ప్రస్తుతానికి ఈ 2 వారాలు ప్లస్ ఈ 3వ వారం ఓటింగ్ అన్ని ప్లాట్ఫామ్స్లో పరిశీలించిందని బట్టి చూస్తే. అట్లాగే ఇంకొక మరొక షాకింగ్ ఫ్యాక్ట్ ఏంటంటే ఓటింగ్ ఓవరాల్కి ఇప్పుడు 12 మంది నామినేషన్లో ఉన్నారు కదా, ఇందులో 3కి 70% ఓటింగ్ వస్తే, 3కి 70% వస్తే మిగిలిన 9 మంది మిగతా 30% ఓటింగ్ అయితే షేర్ చేసుకుంటున్నారు. ఇక్కడ మళ్ళీ ఇంకో షాకింగ్ ఫ్యాక్ట్ ఏంటంటే ఆ 3 కాకుండా హర్యానా మిత్ర మరో 2 కలుపుకుంటే వీళ్ళిద్దరికి వచ్చేది మరొక 10% వరకు ఓటింగ్ తీసుకుంటే, అంటే 3 ఎవరన్నా బిందు, అఖిల్, శివ, వీళ్ళ 3 కలిపి 70% ఓటింగ్ తెచ్చుకుంటే హర్యానా మిత్ర కలుపుకుంటే మరొక 10% తెచ్చుకుంటే, అంటే ఆ 3 వీళ్ళిద్దరు 5 కలిపి దాదాపు 80% ఓటింగ్ తెచ్చుకుంటే మిగతా 20% ఓటింగ్ కోసం మిగిలిన 7 కూడా కొట్లాడే పరిస్థితి వస్తుందంటే వారు వన్ సైడ్ అయిపోయినట్టు కాదా. సో అందుకే చెబుతున్నా. అట్లాగే టైటిల్ విన్నర్ విషయంలో కూడా ఇంకొకటి ఏమంటే కొన్ని యూట్యూబ్ ఛానల్స్లో అయితే 1 లక్ష ఓట్లు వేసే దగ్గర ప్రధానంగా ఇంకోటి ఏంటంటే టీవీలో రాకపోవడం వల్ల ఎక్కువ మంది చూడకపోవడం, ఎక్కువ మంది ఓటు వేయకపోవడం, చూడకుండా ఓట్లు ఎట్లా వేస్తామనే వాళ్ళు చూసి మాకు నచ్చితే కనెక్ట్ అయితే వెయ్యాలా వద్దని డిసైడ్ అయితే అట్లా వేసేవాళ్ళు కూడా తగ్గిపోయారు. సో ఉన్న దాంట్లో గతంతో పోల్చుకుంటే ఎక్కువగా ఉండేది వెబ్సైట్స్ కానీ యూట్యూబ్స్ కానీ ఇన్స్టా, ఫేస్బుక్, ట్విట్టర్ వీటన్నింటిలో సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్లో ఎక్కువగా నిర్వహించేవాళ్ళు. ఈసారి అయితే చాలా తగ్గిపోయినాయి. ఓటింగ్ నిర్వహించే సైట్స్ కానీ ఒపీనియన్ పోల్స్ నిర్వహించి కూడా తగ్గినాయి. తగ్గినప్పుడు కూడా కొన్ని కొన్ని యూట్యూబ్ ఛానల్స్లో ట్రోల్స్ ఛానల్కి సంబంధించి కూడా చూసుకుంటే 1 లక్ష మంది ఓట్లు వేస్తే స్పష్టంగా తెలిసిపోతుంది. 40%, 45% ఒక కంటెస్టెంట్కి వస్తే, బిందుకు వస్తే మిగతా వాళ్ళకి 25, 20, 22 ఇట్లా సెకండ్ థర్డ్ పొజిషన్లో ఉండే, అంటే ఫస్ట్ పర్సన్లో ఉండడానికి సెకండ్ పొజిషన్లో ఉండే అఖిలకి ఇట్లా కూడా అంత తేడా కనిపిస్తుంది. చాలా వరకు చూసుకుంటే మీరు గమనించారు. పైగా మీకు ఒక 2 వెబ్సైట్స్లో కూడా ఎట్లా ఓటింగ్ ఎవరికి ఎంత పర్సంటేజ్ ఉంది అని కూడా ఎగ్జాంపుల్ చెబుతూనే ఓవరాల్గా ఇప్పుడు ఈ 12 మందిలో ఎవరు ఏ పొజిషన్ అంటూ చెబుతూ డేంజర్ జోన్లో ఎవరు ఉన్నారనేది కూడా చెబుతా. ఫస్ట్ వన్ ఏంటైతే ఏంటిది బిగ్ బాస్ తెలుగు ఓట్ .in ఈ వెబ్సైట్లో చూసుకుంటే ఇక్కడ బిందు మాధవి నేను ఓటింగ్ చేసే సమయానికి అయితే 27% పైగా ఓటింగ్ ఉంది. అట్లాగే 27.56% ఓటింగ్తో ఫస్ట్ ప్లేస్లో ఆవిడ కనిపిస్తూ ఉండగా నెక్స్ట్ అఖిల్ అయితే 27.11% ఉన్నాడు నేను ఓటింగ్ చేసే సమయానికి. సో ఫస్ట్ ప్లేస్లో ఆయన, సెకండ్ ప్లేస్లో ఈయన. నెక్స్ట్ శివ ఈయన 11.10. నెక్స్ట్ ఏమో హర్యానా 7% పైగా, దగ్గర 8%. నెక్స్ట్ మిత్ర శర్మ ఈమె 4.01. అట్లాగే నెక్స్ట్ వన్ ఎవరు ఉన్నారు అజయ్. నెక్స్ట్ మహేష్ విట్ట ఉన్నాడు, ఈయన కూడా ఎంత ఉందంటే
నాలుగు శాతానికి పైగా ఉన్నాడు. నెక్స్ట్ అజయ్ ఈయనకు కూడా 3% పైగా ఉంది. అట్లాగే నెక్స్ట్ హమీద ఈమె కూడా 3-4 మధ్యలో ఉంది. అట్లాగే నటరాజ్ 3-4 మధ్యలో ఉన్నాడు. అట్లాగే మిత్ర 3-4% మధ్యలో ఉన్నారు. అట్లాగే తేజస్వి నెక్స్ట్ 3.08%, అట్లాగే శ్రవంతి 2.91, అట్లాగే ఆర్జే చైతన్య 2.90. ఈ బిగ్ బాస్ తెలుగు ఓట్ డాట్ ఇన్ ఈ వెబ్సైట్లో నేను ఓటింగ్ అనాలిసిస్ చేసే సమయానికి. ఇంకో వెబ్సైట్ ఏమంటే tentaran.com. ఈ వెబ్సైట్లో కూడా చూసుకుంటే బిందు మాధవి 27.81%తో ఫస్ట్ ప్లేస్లో ఉండగా అఖిల్ సర్తాక్ 25.47%తో సెకండ్ ప్లేస్లో ఉన్నాడు. అండ్ నెక్స్ట్ వన్ థర్డ్ వన్ యాంకర్ శివ ఈయనైతే 10.94తో థర్డ్ ప్లేస్లో ఉండగా అట్టగా హర్యానా 7.74తో ఫోర్త్ ప్లేస్లో ఉండగా నెక్స్ట్ ఇక్కడ మిత్రా శర్మ ఏమో 5% ఓటింగ్తో ఫిఫ్త్ ప్లేస్లో ఉండగా నెక్స్ట్ తేజస్వి మహేష్ విట్ట ఒక 5 కంటెస్టెంట్లు తేజస్వి మహేష్ వెట్ట నటరాజ్ మాస్టర్ హమీద అజయ్ కుమార్ వీళ్ళందరూ కూడా 3-4% మధ్య ఓటింగ్తో ఉన్నారు. ఆ లాస్ట్లో ఎవరెవరు ఉన్నారు ఆర్జే చైతన్య 2-3% మధ్యలో 2.51%, అట్లాగే చివరిలో శ్రవంతి ఏమో 2.24%తో ఈ tentaran.com వెబ్సైట్లో ఉంది. ఇట్లా ఈ వెబ్సైట్స్లో కూడా చూసాం కదా. ఇప్పుడు ఓవరాల్గా చూసిన అనేక వెబ్సైట్స్ యూట్యూబ్ ఛానల్స్ వీటన్నింటిలో సోషల్ మీడియా అన్నింటిలో ఓవరాల్గా చూసుకుంటే బిందు మాధవి 27-29% ఓటింగ్తో ఫస్ట్ ప్లేస్లో కొనసాగుతుంది. నెక్స్ట్ వన్ అఖిల్ 25-27% రెండవ స్థానంలో ఉండగా శివ 10-12% ఓటింగ్తో మూడవ స్థానంలో ఉన్నాడు. హర్యానా 7-9% ఓటింగ్తో ఫోర్త్ ప్లేస్లో ఉంది. మిత్ర శర్మ 4-5% ఓటింగ్తో ఐదవ స్థానంలో ఉంది. మిత్ర పర్ఫార్మెన్స్కి జరుగుతున్న ఓటింగ్కి సంబంధమే ఉండట్లేదు. అయితే బాగా రిచ్ కిడ్, ఆమె కొంత ఆ బ్యాక్గ్రౌండ్ కూడా కలిసి వస్తుందేమో అనిపిస్తుంది. అయితే ఇంకా హర్యానా శివ ఈ సీక్రెట్ టాస్క్ల నేపథ్యంలో కూడా ఎంటర్టైన్మెంట్ చేయడం, గేమ్ని తమ చుట్టూ తిప్పుకోవడంలో కూడా సక్సెస్ అవుతున్నారు. స్క్రీన్ స్పేస్ దక్కించుకోవడంలో హర్యానా సీక్రెట్ టాస్క్ను పసిగట్టింది ఆమె. ఆ తర్వాత మళ్ళీ దయచూపి అంటే అయ్యో అనవసరంగా అనుమానించి టార్చర్ పెట్టిన మాదిరిగా ఫైనల్గా ఆమెకు కూడా సీక్రెట్ టాస్క్ రావడం, ఆడుకునే విధానం అంతా ఆకట్టుకుంటున్నారు, కనెక్ట్ అవుతున్నారు. పైగా చెప్పాల్సిన దగ్గర కెమెరాలు ఉన్నాయని ఒక సెన్స్ అయితే ఆవిడకి బాగా పనిచేస్తూ ఉంటుంది. ప్రధానంగా ఎక్కడేం మాట్లాడాలో ఆచి తూచి జాగ్రత్తగా ఆలోచించి కూడా మాట్లాడడం కూడా ఆవిడకి అడ్వాంటేజ్ అవుతుంది. నిన్న బిందు గురించి కూడా వీళ్ళు తోటి కంటెస్టెంట్ గురించి మిత్ర వీళ్ళందరూ మాట్లాడుకునేటప్పుడు కూడా ఆమె కావచ్చు ఆవిడ స్ట్రాంగ్ ఉమెన్ కదా, గట్టి ఫైటర్ కదా, రిజర్వ్డ్గా ఉంటుంది కదా, మాట్లాడుతుంది కదా, అంటే వాళ్ళు వేరే నెగిటివ్గా మాట్లాడేటప్పుడు కూడా లైవ్లో చూస్తే ఈమె పాజిటివ్గా రియాక్ట్ అవ్వడం ఇట్లాంటి అన్నీ కూడా ప్లస్ పాయింట్స్ అవుతూ ఉంటాయి. ఇక శివ చెప్పక్కర్లే, ఈ 2 రోజులతో తనదే కబ్జా చేసేసాడు. సీక్రెట్ టాస్క్ పరంగా ఫుల్ ఎంటర్టైన్మెంట్ అందించడం కానీ ఇట్లా అఖిల్ సత్తకు ఫస్ట్ నుంచి పాత ఫ్యాన్ బేస్ కానీ ఇక్కడ బిందు అయితే స్మార్ట్గా ఆడడం, గేమ్ ప్లేలో స్ట్రాటజీస్ వెళ్ళడం, ఏ టాస్క్ ఇచ్చినా పెర్ఫార్మెన్స్ అయితే బాగా ఉండడం ఇవన్నీ కూడా కలిసి వస్తాయి. అయితే వీళ్ళు 5 ఓటింగ్ నేను ఇందాక చెప్పినట్టుగా 80% వరకు వాళ్ళ 70 అయితే వీళ్ళిద్దరికి మొత్తం ఒక 80% పోతే మిగతా 20% తేజస్వి 3-4% మధ్యలో 5 అయితే ఉన్నారు. 3-4% మధ్యలో 5 ఉన్నారు. ఎవరెవరు? తేజస్వి, నటరాజ్ మాస్టర్, హమీద, అజయ్, మహేష్ వెట్ట వీళ్ళు 5 కలిపితే 3-4% ఓడింగ్తూ ఉంటే ఆర్జే చైతన్య 2-3% ఉన్నాడు. చివరిలో శ్రవంతి అయితే ఉంది. అయితే శ్రవంతి ఎలిమినేట్ అయిపోతుందా అంటే చెప్పలేని పరిస్థితి ఉంది. చైతన్య కూడా వెళ్ళిపోయే అవకాశం ఉంది. అట్లాగనే చైతన్య కూడా గ్యారెంటీ. ఏమంటే ఇప్పుడు శ్రవంతి చైతన్య ఇద్దరిలో ఏమాత్రం శ్రవంతి కొద్దిగా పికప్ అయినా ఓటింగ్ అంతో ఎంతో కాస్త 100-1000 టీట్గా వచ్చినా సరే ఆమెను సేవ్ చేసే అవకాశం కూడా ఉంది. ఎందుకంటే 10 హౌస్మేట్స్గా లేడీస్ వస్తే, లేడీ కంటెస్టెంట్స్ 10 వస్తే ఇప్పటికే ఇద్దరు ముమాయిత్ ఖాన్ అండ్ రాపాక అవుట్ అయిపోయారు. ఇంకా 8 లేడీలో మరొక లేడీ కూడా వెళ్ళిపోతే 7 లేడీస్ 7 జెంట్స్ అవుతారు. ఆ తర్వాత కూడా ఓటింగ్ పరంగా చూసుకుంటే లేడీస్ చూసుకుంటే హమీద్ కానీ, అశ్వరెడ్డి కానీ, సరయు కానీ వీళ్ళందరూ కూడా పెద్దగా ఓటింగ్ పెద్దగా తెచ్చుకుంటుంది కానీ ఉంటారు ఒక 4 వారాలు అనే పరిస్థితి కనిపించట్లేదు. సో వరుస మళ్ళీ గత సీజన్లో మాదిరిగా ఫిమేల్ కంటెస్టెంట్స్ వరుస క్యూ కట్టేసే అవకాశం కూడా ఉంటుంది. కనుక ఆ రకంగా కాస్తో కోస్తో ఆమె ఓటింగ్ పర్సంటేజ్ పెరిగితే శ్రవంతి కూడా ఛాన్స్ ఉంది. అప్పుడైతే ఆర్జే చైతన్య కూడా వెళ్ళిపోయే అవకాశం కూడా ఉంది. లేదు ఆర్జే చైతన్య కూడా కంటెంట్ ఇస్తున్నాడు, కొత్తగా వచ్చిన వాళ్ళైనా కానీ ఫస్ట్ డే నుంచి కూడా యాక్టివ్గా ఉంటున్నాడు, ఏదో ఒక రకంగా ప్రూవ్ చేసుకునే ప్రయత్నం అయితే చేస్తున్నాడు. సో ఆయన ఉంటే కొంత గేమ్ ఇంట్రెస్టింగ్ ఉంటుంది, గొడవలు కానీ, నామినేషన్ కానీ, ఆర్గ్యుమెంట్స్ కానీ ఇట్లా అనుకుంటే ఆయన కూడా సేవ్ అయితే మహేష్ పెట్టకైనా గండం తప్పదు. ఆయన కూడా పెద్దగా ఓటింగ్లో అయితే దూసుకుపోయిన పరిస్థితి లేదు. సో ఆయన అవుట్ అయిపోయిన ఆశ్చర్యపోవక్కర్లా. సో ఓవరాల్గా అయితే ఇవి ఓటింగ్ అనాలిసిస్లు. సో వాళ్ళు వీళ్ళు చెప్పారు అక్కడ ఇక్కడ అవన్నీ కన్ఫ్యూజన్ కాకండి. ఎలిమినేషన్ విషయంలో కానీ, ఓటింగ్ విషయంలో కానీ, విన్నర్స్ విషయంలో కానీ, టాప్ 5 కంటెస్టెంట్స్ విషయంలో కానీ గత 5 తెలుగులో కానీ అదర్ లాంగ్వేజెస్ చూసినా, అనాలిసిస్ చేసిన ఎక్స్పీరియన్స్లు చెబుతున్నా పక్కగా నమ్మచ్చు.
ముందు ముందు కూడా మంచి మంచి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ వీడియోస్ కోసం కొత్తగా మన ఛానల్ చూసే వాళ్ళు కూడా సబ్స్క్రైబ్ చేసుకోవడం అయితే మర్చిపోకండి.